మరి ఇన్ని మోసాలతో, మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, మీ జేబులో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్తుకు అండగా మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మీ అందరి చల్లని దీవెనలు, దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే పరిస్థితులు, మంచి చేసే రోజులు దేవుడు ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఆ పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నన ముత్యాల నాయుడును మీలో ఒకడిని మీ అభ్యర్థిగా, మన అభ్యర్థిగా ముత్యాల నాయుడునని ఎంపీగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది. మీ చల్లని దీవెనలు గణేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అనకాపల్లి నుంచి భరత్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ఆరాటపడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు భరత్ పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. చోడవరం నుంచి ధర్మశ్రీ అని నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు,
మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెందుర్తు నుంచి అదీప్ నిలబడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి మనసు కూడా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అదీప్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను. పైకిరావుపేట నుంచి జోగులను నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మనసు మాత్రం వెన్నయ్య అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ఎలమంచిల నుంచి కన్నబాబును నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నె. కన్నబాబన్నపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమ్మ నిలబడతా ఉంది. మంచి చేస్తుంది, మంచి చేయడానికి ముందుకొచ్చింది. మీ చెల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా, తెలియకపోయినా, మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క, చెల్లెమ్మ అక్కడమ్మ మన గుర్తు ఫ్యాన్, తల్లి అన్న మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ అన్న. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. మంచి చేసిన మీ ఫ్యాను